జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ కార్యకర్తల జిహెచ్ఎంసీ ఆఫీసును ముట్టడించారు. వరద బాధితులకు పరిహారం 10,000 రూపాయలు చెల్లించాలని కాంగ్రెస్ కార్యకర్తలు జిహెచ్ఎంసీ ఆఫీసులోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. కార్పొరేటర్ విచ్చారెడ్డితో సహా పలువురు కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. ఇటు భారీ వరదల కారణంగా చెరువులు వాకులు ఉప్పొంగి ప్రవహించడంతో పలువురు గల్లంతు కాగా కొంతమంది మృత్యువాత పడ్డారు. మరోవైపు హైదరాబాద్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లోని పలు గ్రామాలు పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఇక భారీ వర్షాలతో అతలకూతలమవుతున్న హైదరాబాద్ పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ శ్రేణులు జిహెచ్ఎంసీని ముట్టడించాయి. వరద బాధితులకు 10,000 రూపాయల చొప్పున పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నగరాన్ని స్తంభుల్ సిటీ, డల్లాస్ సిటీ చేస్తానని చెప్పిండు. డల్లాస్ కాదు, ఇది కుంటల సిటీగా మారిపోయింది. ఎక్కడ చూసినా వాగులు చెరువుల్లాగా, చిన్న చిన్న చెరువులు, నగరం అంతా అతలకుతలమయ్యి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో ఈరోజు కమిషనర్ గారికి డల్లాస్ సిటీ ఎక్కడుందయ్యా, ఈ స్తంభుల్ సిటీ ఎక్కడుందంటే ఆయన ఏదో సీరియస్గా బయట వెళ్ళిపోతా ఉంటే మా కార్పొరేటర్లు, నగరానికి జరిగినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా వారిని నిలదీసి మా సిటీ అంతా కూడా, సిటీలో ఎంతో మంది అస్తవ్యస్త పాలవుతున్నారు. డైలీ స్టక్కర్లు లేకుండా బురదలో పడి స్కూటర్లు